ఈ ఫోటోలాగా మీరు ఎడిట్ చేసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. చాలా నేను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలా చేస్తే నేను ఎలాంటి మంచి మంచి వీడియో అప్డేట్స్ కానీ లిరిక్స్ అప్డేట్స్ కానీ ఎలాంటి చేసినా కానీ మీకైతే అందరికంటే ముందుగా మీరు చూసి ఎడిట్ అనేది చేసుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనమైతే నేను ఇప్పుడు చూపిస్తాను అట్లాంటి బ్యాక్గ్రౌండ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ మీరు పిక్సార్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ప్లస్ సింబల్ అనిపిస్తుంది, ప్లస్ సింబల్ మీద ట్యాప్ ఇచ్చి ట్యాప్ ఇవ్వండి. అయితే మనం ఫోన్లో ఉన్న ఫొటోస్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇట్లాంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని నేను ఇస్తాను, దాన్ని మీద అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. ఈ వీడియో కొంచెం లెంతి ప్రాసెస్ అనేది అవ్వచ్చు. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, అయితే మీరు ఎడిట్ చేసుకోగలరు లేకంటే లేదు చేసుకోలేరు. ఇందులో మీరు టూల్స్లోకి రండి, టూల్స్లోకి వచ్చిన తర్వాత క్రాప్లోకి రండి. క్రాప్లో ఇక్కడ ఇమేజ్ని అయితే ఇంతవరకు అయితే మీరు క్రాప్ చేసుకోండి. ఇట్లా క్రాప్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేయండి, లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఎఫెక్ట్స్లోకి వచ్చేసి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే మీకు కనబడతాయి. ఇందులో బ్లర్ అనే ఆప్షన్ ఉంటుంది, ఈ బ్లర్ ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, మంచి బ్లూ కలర్ కనిపిస్తుంది, దాన్ని అప్లై చేసేయండి. అప్లై చేసిన తర్వాత ఈ ఫ్రేమ్స్లో సెకండ్ ఫ్రేమ్ని అప్లై చేసి ఇంకోసారి దాన్ని ట్యాప్ ఇస్తే మనకనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. మనకు అడ్జస్ట్ చేసుకోవాలి ఎంత కావాలో. దీన్ని వచ్చేసి మీరు 23 దాకా అయితే పెట్టేసుకొని లెఫ్ట్ రైట్ సైడ్లో కనిపిస్తున్న టిక్ మార్క్ని అప్లై చేసేయండి. అప్లై చేసేసిన తర్వాత నేను మీకు ఇంకొక ఫోటో పిఎన్జీ అయితే ఇస్తాను, దాన్ని కూడా ఇక్కడికి యాడ్ చేసుకోండి. అది ఎట్లా ఉంటుందంటే చూపిస్తాను చూడండి. ఇటువంటి 2 పిఎన్జీస్ని అయితే నేను మీకు ఇస్తాను. ఇక్కడ ఫ్లాగ్ పిఎన్జీ మీద 1 టైం ట్యాప్ ఇవ్వండి. ఇట్లా జూమ్ చేయండి దీన్ని, ఇట్లా జూమ్ అనేది చేసి ఇట్లా కొంచెం అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసిన తర్వాత ఒపాసిటీ ఉంటుంది కదా, ఒపాసిటీని కొంచెం తగ్గించండి. ఇట్లా తగ్గించేసి ఇక్కడ ఇంకా సెకండ్ పిఎన్జీ ఉంది కదా, దీన్ని ఇక్కడికి ఇట్లా అడ్జస్ట్ చేయండి. ఇట్లా చేసి ఇట్లా జూమ్ చేసి దీన్ని కొంచెం ఇట్లా రొటేట్ చేయండి. ఇట్లా రొటేట్ చేసి ఇటు సైడ్కి తెచ్చేయండి. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న ఎరేజర్ బటన్ మీద ట్యాప్ ఇవ్వండి. మనకు ఇట్లా ఫ్లాగ్ ఉంది కదా, దీన్ని అయితే ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసేయండి, మంచి అనేది ఎరేజ్ చేసుకోవాలి మీరు సైజ్ తగ్గించి. దీన్ని ఇట్లా అయితే ఎరేజ్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో కనిపిస్తున్న టిక్ మార్క్ని అప్లై చేసేయండి. దీన్ని అయితే మీరు దీని ఒపాసిటీని కూడా కొంచెం ఇట్లా అయితే డిక్రీజ్ చేయండి. ఇట్లా డిక్రీజ్ చేసి మళ్ళీ ఈ ఫ్లాగ్ పిఎన్జీ మీద 1 టైం మళ్ళీ అనేది ఫ్లాగ్ పిఎన్జీ మీద ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చి దీని ఒపాసిటీ ఇంకా కొంచెం తగ్గించండి. ఇట్లా తగ్గించిన తర్వాత ఇంకా సెకండ్ పిఎన్జీ ఉంది కదా, దీన్ని కూడా ఇక్కడికి మంచిగా అనేది అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న టిక్ మార్క్ని అప్లై చేసేయండి. ఇంకో పిఎన్జీ అయితే ఇస్తాను, సెవలాల్ పిఎన్జీ, దాన్ని కూడా ఇక్కడికి యాడ్ చేసుకోండి. ఇటువంటి ఒక పిఎన్జీని అయితే నేను మీకు ఇస్తాను, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, అన్నీ డౌన్లోడ్ అవుతాయి. ఇట్లాంటి దాన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ దీన్ని మీరు ఇటు రైట్ సైడ్లో కనిపిస్తున్న ఆప్షన్స్లోకి వస్తే క్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది. క్రాప్ అనే ఆప్షన్లోకి ఇంతవరకు అయితే దీన్ని మీరు క్రాప్ చేసుకొని లెఫ్ట్ సైడ్లో ఉన్న టిక్ మార్క్ని అయితే అప్లై చేసేయండి. అప్లై చేసిన తర్వాత దీన్ని ఇట్లా అయితే మీరు అడ్జస్ట్ చేయండి. ఇక్కడ కొంచెం అనేది స్పేస్ ఉంచండి, ఇక్కడ స్పేస్ ఉంచిన తర్వాత దీన్ని అప్లై చేసేసి యాడ్ ఫోటోలోకి వచ్చి దాన్ని ఆ ఫోటోని కూడా యాడ్ చేసుకోండి. ఇటువంటి పిక్ నేనైతే నేను చాలా మంచి అయితే ఎడిట్ చేసుకున్నాను, మీరు కూడా ఎడిట్ చేసుకోండి. ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడికైతే ఇట్లా అడ్జస్ట్ చేసేయండి. అడ్జస్ట్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న టిక్ మార్క్ని అప్లై చేసేయండి. అప్లై చేసేసి వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత ఇట్లా ఆప్షన్స్లోకి వస్తే యాడ్ ఫోటో వస్తుంది. నేను బొట్టు పిఎన్జీ అయితే మీకు ఇస్తాను, దాన్ని కూడా మీరు ఇక్కడికి యాడ్ చేసుకోవాలి. వన్స్ మీరు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని అయితే ఇక్కడికి తెండి, ఇక్కడ తెచ్చి బ్యాక్ ఫోటో మీద ట్యాప్ ఇచ్చి బ్యాక్ ఫోటోని అయితే జూమ్ చేయండి. వన్స్ బొట్టు పిఎన్జీ మీద ట్యాప్ ఇచ్చి దీన్ని కొంచెం జూమ్అవుట్ చేయండి. జూమ్అవుట్ చేయండి ఇట్లా మంచిగా. మళ్ళీ ఆ బ్యాక్ ఫోటోని అయితే బ్యాక్గ్రౌండ్ ఫోటోని జూమ్ చేయండి. జూమ్ చేసి దీన్ని కొంచెం జూమ్అవుట్ చేయండి, దీన్ని డిక్రీజ్ చేయండి. ఇట్లా డిక్రీజ్ చేసి బ్యాక్గ్రౌండ్ ఫోటోని అయితే ఒకసారి జూమ్అవుట్ చేయండి. సెట్ కాలేదు ఇక్కడ, సెట్ నేనైతే మంచిగా సెట్ చేసుకోవాలి. మీకు మీ ఫోటోకి తగ్గినట్టుగా మీరైతే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న టిక్ మార్క్ని అప్లై చేసేయండి. వీడియో కొంచెం లెంత్ అవ్వచ్చు, మీరైతే మంచిగా చేసుకుంటే మంచిగా అవుతుంది, లేకపోతే మీరు ఎక్కడైనా వీడియోని అయితే స్కిప్ చేసి మీరు ఇక ఎడిట్ చేసుకోలేరు అంతే. అది యాడ్ ఫోటోలోకి రండి, నేను ఇంకో ఫోటో అయితే ఇస్తాను, దాన్ని ఇక్కడికి యాడ్ చేసుకోండి. ఇట్లాంటి ఒక ఫోటో పిఎన్జీని అయితే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. తగ్గించుకోండి ఫస్ట్ ఒపాసిటీని తగ్గించుకొని ఎరేజ్ బటన్లోకి వచ్చేసి మన ఫేస్ అండ్ ఫేస్ దగ్గర అయితే దీన్ని రిమూవ్ చేసేయండి. దీని టవల్ని అయితే ఎరేజ్ చేసేయండి. ఇప్పుడు చూడండి నేను చాలా స్పీడ్గా అయితే చేస్తున్నాను. వీడియో లెంత్ అవుతుంది, నాకు లెంత్ అయితే మీరు చూడండి. అదే నాది మీరు స్కిప్ చేయకండి, ఫస్ట్ అయితే వీడియోని స్కిప్ చేయకండి. ఇట్లా మంచి అనేది మీరు ఇక్కడే శ్రద్ధగా చేయాలి, అయితేనే మీ పిక్ న్యాచురల్గా కనిపిస్తుంది. ఆ టవల్ని మీరు న్యాచురల్గా అయితే కట్టుకున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడే మీరు మెయిన్ పాయింట్ అనేది ఇక్కడే చూడాలి మంచిగా. ఇట్లా చేసుకున్న తర్వాత టిక్ మార్క్ మీద అప్లై చేసేసి ఇప్పుడు మీరు ఒపాసిటీని పెంచండి. అది కొంచెం తగ్గినట్టుగా రాలేదు, నేనైతే మంచిగా ఎరేజ్ చేయలేదు అనమాట. వీడియో లెంత్ అవుతుంది అందుకని ఎరేజ్ చేయలేదు. మీరైతే మంచిగా అడ్జస్ట్ చేసుకొని ఎరేజ్ చేసుకోండి, అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు టిక్ మార్క్ని అప్లై చేసేయండి. ఇప్పుడు తర్వాత నేను ఇంకో ఫోటో అయితే ప్రొవైడ్ ఇస్తాను, దాన్ని ఇక్కడికి యాడ్ చేసుకోండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళండి, యాడ్ ఫోటోలోకి వెళ్ళి నేను ఇచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి.
ఇటువంటి ఒక ఫోటో పిఎన్జీని అయితే నేను మీకు ఇస్తాను. దీన్ని అయితే జూమ్ చేసుకోండి, ఇట్లా ఇట్లా జూమ్ చేసుకొని అడ్జస్ట్ చేయండి. ఇట్లా ఇట్లా జూమ్ మంచిది అంటే అడ్జస్ట్ చేసుకోండి. ఇట్లా జూమ్ చేసి ఇట్లా కిందికి అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇక తర్వాత నేను మీకు ఒక నేమ్ ఆర్ట్ పిఎన్జీ అయితే ఇస్తాను, దాన్ని మళ్ళీ ఇక్కడికి యాడ్ చేసుకోండి. దాన్ని యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న టిక్ మార్క్ బటన్ మీద అప్లై చేసేసి ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే లెఫ్ట్ సైడ్లో యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. నేను ఇప్పుడు ఇవ్వబోయే ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. ఇట్లాంటి నేమ్ ఆర్ట్ పిఎన్జీ అయితే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాన్ని ఇక్కడికి యాడ్ చేసుకొని లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న టిక్ మార్క్ మీద అప్లై చేయండి. మీకు పిఎన్జీ క్రియేట్ చేయడం, దానికి మంచిగా ఫేస్ మూవ్ చేయడం, హెయిర్ ఎడిట్ చేయడం రాకపోతే నాకు కింద కమెంట్స్ బాక్స్లో అయితే మీకు చెప్పండి, అయితే నేను మంచిగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇట్లా వన్స్ మీకు ఇట్లా క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ఎఫెక్ట్స్లోకి రండి. ఎఫెక్ట్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు కింద ఆప్షన్స్ కనిపిస్తాయి, ఇందులో కలర్స్ ఆప్షన్లోకి వచ్చేయండి. కలర్స్ ఆప్షన్లో ఇక్కడ చాలా ఫ్రేమ్స్ అయితే కనిపిస్తాయి, ఇక్కడ సాచురేషన్ ఫ్రేమ్ని మీరు యాడ్ చేసుకోండి. సాచురేషన్ ఫ్రేమ్ యాడ్ చేసుకున్న తర్వాత పైన ఎరేజర్ ఎరేజర్ బటన్ మీద ట్యాప్ ఇచ్చేసి మన ఫేస్ ఎక్కడ ఉందో అక్కడైతే దీన్ని ఎరేజ్ చేసుకోండి. మన ఫేస్ అండ్ హ్యాండ్ మీద అయితే దీన్ని ఎరేజ్ చేసి మన నెక్ మీద ఎరేజ్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ రైట్ సైడ్లో కనిపిస్తున్న టిక్ మార్క్ మీద అప్లై చేయండి. ఇంకోసారి టిక్ మార్క్ అప్లై చేయండి. ఇంతటితో ఎడిట్ అనేది కాలేదు. ఇంకా మీరు ఏం చేయాలంటే ఇక్కడ కిందకి అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ బార్డర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. బార్డర్ అనే ఆప్షన్లో ఇక్కడ ఫస్ట్ బార్డర్ని అయితే మీరు కొంచెం మొత్తం డిక్రీజ్ చేయండి. ఇక తర్వాత బార్డర్లో వచ్చేసి మీరైతే దీన్ని వన్ సైజ్లోకి తెచ్చేసిన తర్వాత రైట్ సైడ్లో కనిపిస్తున్న టిక్ మార్క్ మీద అప్లై చేసేయండి. ఇప్పుడు మీకు ఏదైనా వాటర్ మార్క్ పెట్టుకోవాలంటే కనుక పెట్టుకోవచ్చు, నేను అయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న టిక్ మార్క్ మీద అప్లై చేసేయండి. యారో సింబల్ మీద క్లిక్ చేస్తే గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి. నాకు సేవ్ అవ్వట్లేదు ఎందుకంటే నేను ఫ్లైట్ మోడ్లో ఉన్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.